అవగలంలో ఉద్రిక్తత లోకేష్ పై దాడికి యత్నం ఇరవై నాలుగవ రోజుకి వచ్చింది సార్ లోకేష్ పాదయాత్ర అడుగడుగున అడ్డంకులు కొనసాగుతూనే ఉన్నాయి పోలీసులు అడ్డుకుంటూనే ఉన్నారు వార్నింగ్లు జరుగుతూనే ఉన్నాయి సార్ శ్రీహా శ్రీకాళహి కానిస్ట్యున్సీలో ఎక్కడైతే పాపానాయుడుపేట మర్రిమంద గ్రామం దగ్గర లోకేష్ పాదయాత్ర జరుగుతున్నటువంటి సందర్భంలో కొద్ది నిమిషాల ముందు ఒక అరగంట క్రితం కొంతమంది ఒక పదిహేను మంది వ్యక్తులు ఒక బ్లేడ్లు చిన్న చిన్న బ్లేడ్లు షా ఈ చిన్న చిన్న చాకులతోటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బ్యానర్స్ని కట్ చేస్తున్నటువంటి సందర్భంలో లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో వీళ్ళు వీళ్ళ వైపు అంటే ఎవరైతే పాదయాత్ర చేస్తూ వస్తున్నటువంటి వారి వైపు వస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గ్రహించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు వైసీపీ వాళ్ళు వైసీపీ లీడర్స్ లేదా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు వీళ్ళు ఎందుకు వస్తున్నారు అన్నటువంటి అనుమానంతో వాళ్ళు ప్రశ్నించారు ప్రశ్నించినప్పుడు వాళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగినాయి ఏం మేము రాకూడదు మేము ఎందుకు రాము మా ఇష్టం అని చెప్పని అట్లా ఆ వాదోపవాదాలు జరిగినాయి తర్వాత వీళ్ళు పాదయాత్ర ఎక్కువ మంది వచ్చేటప్పటికి వీళ్ళందరూ ఆర్గ్యుమెంట్ చేయటం మొదలుపెట్టారు ఆర్గ్యుమెంట్ చేయటం మొదలు పెట్టడంతో వాళ్ళందరూ కూడా పదిహేను మందో ఇరవై మందో పరిగెత్తుకుంటా వెళ్ళిపోయారు ఎక్కడికి స్కూల్లోకి వెళ్ళారట స్కూల్లోకి వెళ్ళి స్కూల్లోకి వెళితే పోలీసులు అక్కడ అప్పటికి అక్కడ పోలీసులు ఉన్నారు వాళ్ళు వెళ్ళి వెంటనే ఆ గేట్ని ఆ గేట్ని క్లోజ్ చేసి ఎవరైతే టీడీపీ శ్రేణులను ఆ స్కూల్లోకి వెళ్లకుండా నిలుపుదాలు చేశారు అంటే ఎవరైతే ఆ బ్లేడ్లు తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు మరి లోకేష్ మీద దాడి చేయడానికి వచ్చారా లేదా అక్కడ ఏదైనా విధ్వంసం చేయడానికి వచ్చారా లేదా బ్యానర్స్ కట్ చేయడానికి వచ్చారా లేదా ఒక ఆందోళన కలిగించడానికి వచ్చారా తెలవదు కానీ మొత్తానికి వాళ్ళు అక్కడ రావటంతో ఒక్కసారిగా అక్కడ ఒక ఉద్రిక్తత ఏర్పడింది వాళ్ళు వెంటనే పరిగెత్తాల్సిన అవసరం లేదు నిజంగా కార్యకర్తలు నిజంగా కామన్ మ్యాన్ అయితే పరిగెత్తాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే పరిగెత్తారో పరిగెత్తడం మొదలుపెట్టి వాళ్ళు ఎప్పుడైతే స్కూల్లోకి వెళ్ళారో ఒక ఆందోళన ఒక భయం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికి కలిగింది అంటే పదిహేను నుంచి ఇరవై మంది ఉన్నారంటే ఏదో జరుగుతుందనేటువంటి ఒక భయం ఏర్పడిందట వెంటనే ఇప్పుడు ఆ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీసుకురావాలి వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళ చేతిలో ఆయుధాలు అంటే బ్లేడ్లు జనరల్గా కత్తే అవసరం లేదు మనిషిని చంపడానికి చిన్న బ్లేడు చాలు చేయుస్తే చాలు లేదంటే సినిమాల్లో చూపించినట్టు గొంతుకో చేస్తారు చిన్న బ్లేడు చిన్నది చాలా సినిమాల్లో అదే పెద్ద ఆయుధంగా వాడినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి మరి ఆ బ్లేడ్లతో వాళ్ళకేం పని అక్కడ బ్లేడ్ బ్యాచ్ ఇప్పుడు విజయవాడ దగ్గర ఓ బ్లేడ్ బ్యాచ్ అని ఉండిద్ది అన్నమాట వాళ్ళు ఇక ఆ బ్లేడ్ తీసుకొని మొత్తం చాలా విధ్వంసాలు సృష్టిస్తుంటారు మరి అలాగే అక్కడ కూడా అటువంటి సంఘటన మరి చోటు చేసుకుని మరి ఆ స్కూల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళని వాళ్ళని బయటికి తీసుకురావాలి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పని వీళ్ళు బయట పెద్ద ఎత్తున ఆందోళన చేయటం ఆ స్కూల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయటం పోలీసులు ఎవరినైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులను అడ్డుకొని మేము వెళ్ళి మాట్లాడొస్తామని చెప్పని పోలీసులు లోపలికి వెళ్ళి వాళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళు మీకేం ఇబ్బంది కలిగించరు అని చెప్పని లేదా వాళ్ళకి వాళ్ళని గదిలో పెట్టి తలుపేసి తాళాలు తీసుకొని వీళ్ళు బయటకు వచ్చేసి మీరు లోకేష్ని అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోవాల్సిందిగా కోరటం ఆయన ఒక పదిహేను నిమిషాలు ఉండి అక్కడి నుంచి సవాల్ విసిరారు అంటే నా పైన ఎవరైతే నాకు పోలీసులు రక్షణగా వచ్చారా లేదా నా మీద దాడి చేయటానికి వచ్చినటువంటి వైసీపీ కార్యకర్తలకి కవచంలాగా రక్షణలాగా వాళ్ళకి వాళ్ళని సేవ్ చేయటం కోసం వీళ్ళు వచ్చారా తేల్చాలని చెప్పని అక్కడి నుంచి డిమాండ్ చేయడం జరిగింది అంటే ఒక వి శ్రీకాహళస్తిలో నియోజకవర్గంలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా ఒక ఒక ఫైర్ కొనసాగుతూ ఉంది ఫైర్ ఎలాంటి ఫైర్ కొనసాగుతూ ఉందంటే అక్కడ ఫస్ట్ రోజే ఆ బ్యానర్లు జెండాలు మొత్తాన్ని పీకేసి పోలీసులే స్వయంగా తీసుకెళ్లిపోయారు ఎవరైతే వాలంటీర్స్ స్వయంగా ఇల్లులు తిరిగి ఆ గ్రామాల్లో మీరెవరూ కూడా లోకేష్ యుగం పాదయాత్రకి వెళ్ళొద్దని చెప్పని వీళ్ళందరూ కూడా ఇళ్ళిళ్ళకి తిరిగి వాలంటీర్లు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఆ వీడియో కూడా మనం ప్రసారం చేసాం మనం ఆ బ్యానర్స్ కట్ చేసి తీసుకెళ్తున్న వీడియోస్ని ప్రసారం చేశాం అంటే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ఆయన ఆయన ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ ఉంది సరే ఏదన్నా కానీ చాలా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది బయట తోపులాటలో మళ్ళీ లాఠీ చార్జ్ వరకు వెళ్ళింది ఇప్పుడు స్కూల్ దగ్గర బయట ఫైనల్గా లోకేష్ అక్కడి నుంచి మళ్ళా ఒక స్టూల్ వేసుకొని తన తనదైనటువంటి శైల్లో ఈసారి కొంచెం విభిన్నంగా మేసం మెలేసారు అలాగే వాళ్ళందరి సంగతి దేవులుస్తానన్నారు దానికి సంబంధించిన బయట ఉంది ఒకసారి ఆ బయట ఉంటే ఆయన ఇవాళ అగ్రెసివ్గా అంటే తన మాట్లాడిన బయట ఉంది ఒకసారి ప్లే చేయండి ఇరవై మంది వైకాపాలు రాళ్ళు పెట్టుకుని దాడి చేసిన ఉంటే కత్తులో రాళ్ళు పెట్టుకుంటే నో కేస్ కానీ లోకేష్ తూ లెక్కి మారితే అక్కడ గన్నవరంలో మా పార్టీ ఆఫీస్ కొడితే నో కేసు లోకేష్ టూ లెక్కి మారితే నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఒక చిట్గా చెప్పండి ఈ రా చూస్తా ఏమనుకుంటున్నారు ఓర్పు స్థానం కూడా పరీక్షించదండి ఎవరైతే దారి చేస్తారో చెప్తున్నారు కదా కట్ డ్రైవర్లో ఊరేగింపజేపిస్తా బీక్ రైట్ అంటే ఒక కొంచెం ఇక్కడ ఒక చూడాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆ డిసిప్లిన్ ఆ భయం ఆ గౌరవం ఇప్పటికే ఆయన ఆయన మీద అందరికి ఆ గౌరవం ఉంది ఎందుకనంటే ఆయన చిటికేమోనండి ఆయన వేయుడు ఆయన తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఆ రకమైనటువంటి విధానానికి ఆయన వెళ్ళనివ్వడం అందుకని చిట్కేనివ్వండి మీ సంగతి తెలుస్తా అంటే ఆయన ఆయన పెట్టిన క్రమశిక్షణ అనుకోవాలి సరే ఏదన్నా కానీ మీరు రాళ్ళు కత్తులు కటారులతో వచ్చి మా మీద దాడి చేయటం వచ్చినటువంటి వాళ్ళు మీరు రక్షణ కానీ మీరు లోపల పెట్టారు మరి నేను ఇక్కడ స్టూల్ ఎక్కి మాట్లాడుతూ ఉంటేనేమన్నా నా మీద కేసు పెడతారు మైక్ పట్టుకుని